రాక్షసాధినాథుడు నిరంతర విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపునకు కలిగిన నలుగురు కుమారులలో ప్రహ్లాదుడు తండ్రి మనస్సుకు విరుద్ధంగా మహావిష్ణుభక్తుడయ్యాడు. మహావిష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి పారమ్యాన్ని ఇలా కీర్తిస్తున్నాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకినీ వీచికలదూగురాయంచచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చుక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కమరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఆ హరి సర్వభూతాత్మకుడు సర్వప్రపంచమయుడు అని ఆ శ్రీహరి యొక్క సర్వలోకమయత్వాన్ని ఇలా ఉగ్గడిస్తున్నాడు. ఇందుగలడు అందులేడు అనుసందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే. ఓహో, ఎందెందు వెదకి చూసిన అందందేగలడా? అయినచో ఈ సభామండప స్తంభంబున నీ శ్రీహరిని చూపగలవా అని దానవేంద్రుండు పరిగృక్ష్యమాన వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును అయి విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరిణి ఇందు చూపుమని కనత్కనకమణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశ దిశలను మినుగురులు సదర చిటిలి పెటిలిబడి బంభజ్యమానంబుగు అమ్మహాస్తంభంబు వలన ప్రళయవేళా సంభూత సప్తస్కంధ బంధుర సమీకరణ సంఘటిత జోహుష్యమాన మహాబలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులై ఎగసి ఆకాశకుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండినన్ పట్టుచాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్రచాపహల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణతలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీరస కుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభయుగళుండును ఘనఘనాయమాణ మణికింకిణీగణ ముఖరిత మేఘలావలయ వలయిత పీతాంబర శోభిత కటిప్రదేశుండును నిర్జర నిమ్నగావర్త వర్తుల కమలాకర గంభీర నాభీ వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాలవక్షుండును
దుర్జన దనుజఫట ధైర్య లతికార విత్రాయమాన రక్షోరాజవక్షోభాగ విసంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిషాత ఖరతర ముఖ నఖరుండును శంఖచక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేక శత భుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రిబణీయుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్యమ ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతులిత తరణతరాయమాణ విభ్రాజమాన జిహ్కుండును మేరుమందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంజిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహమండలుండును శక్రచాప సురుచిరోదగ్ర మహాభ్రూలతా బంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైల తుల్య కమనీయ గండభాగుండును సంధ్యారాగరక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంక శతంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖ వర్ణ మహోర్ధ్వకర్ణుండును మంధదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాసి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జన నినాద నిర్దళిత కుముత సుప్రతీక వామనైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహప్రభా పటల నిర్మత్స్యమాన పరిపంథి యాతుధాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును మహాప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినంతనుంగుని నరమూర్తి కాదు కేవల హరిమూర్తియుగాదు మానవాకారము కేసలియాకారమునున్నది హరిమాయా రచితమగు యథార్థము చూడన్ సటలు జళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలీ జిహ్వయాడించి లంఘించి చేతనుడిసి పట్టి నరసింహుడు ఆదితి పట్టిని అధిపా లోక కళ్యాణార్థము హిరణ్య కశిపుని సంహరించిన ఉగ్రనారసింహుని హరికిన్ పట్టపుదేవి అయిన శ్రీ మహాలక్ష్మియు ప్రహ్లాదాది మహాభక్తులను యోగిపుంగవులను బహువిధముల ప్రార్థించి ఉగ్రత్వమును ఉపసంహరింపజేసి ప్రసన్నుని చేసుకున్నారు. పరమ పవిత్రమైన మహామహిమాన్వితమైన సర్వవరప్రదాయకమైన శ్రీ నృసింహ ఆవిర్భావ దివ్య కథ విన్నవారికి చదివిన వారికి సకల అభీష్టములు ఫలించి ఐహిక ఆముష్మిక ఫలములు సిద్ధించను. రమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారము పుణ్యభాగవతుడైన నిషాచరనాథ పుత్రు సంచారము యువ్వడైన సువిచారత విన్న పఠించిన శుభాకారము తోడ ఏ భయము గల్గని లోకము చెందు భువరా